మైల్ వేల్పు కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు, మెగా ఫ్యామిలీ మొత్తం ఆంజనేయ స్వామిని ఇష్టంగా కొలుస్తారు. ప్రజారాజ్యం 2009 ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ కు కొండగట్టు సమీపంలో ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. హైటెన్షన్ వైర్లు పడటం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. అప్పటి నుంచి కొండగట్టు అంజన్నను పవన్ కళ్యాణ్ ఇష్టదైవంగా ఆరాధిస్తున్నారు. ఏ మంచి పని చేపట్టినా ముందుగా కొండగట్టు వెళ్తుంటారు. గత ఎన్నికల్లో ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ వారాహి అనే ప్రత్యేక వాహనాన్ని ఉపయోగించారు. ఆ వాహనానికి తొలి పూజ కొండగట్టు అంజన్న ఆలయంలో నిర్వహించారు. ఎన్నికల ముందు వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ కొండగట్టులోనే పూజలు నిర్వహించారు. జనసేన అధినేతకు భారీ స్వాగత ఏర్పాట్లు చేసింది తెలంగాణ జనసేన విభాగం. మరోవైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండగట్టు అంజన్న ఆశీస్సులతో తమకు మంచి జరిగిందని పవన్ కళ్యాణ్ మరోసారి శనివారం కొండగట్టు పర్యటనకు వస్తున్నట్లు జనసేన పార్టీ శ్రేణులు తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. కూటమి విజయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, కొండగట్టు అంజన్నను దర్శించుకోవడానికి పవన్ కళ్యాణ్ రానున్నారు, వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో, డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి, ఆయన ఇష్టదైవం అనేటువంటి కొండగట్టు అంజన్న దర్శనానికి ఆయన కొద్దిసేపటి క్రితమే బయలుదేరినట్టుగా మనకు తెలుస్తా ఉంది. హైదరాబాద్ లోని మాదాపూర్ నివాసం నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరారు. కాసేపట్లో కొండగట్టు చేరుకొని ఉన్నారు. అయితే కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో చాలా సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్. గతంలో కూడా అనేక పర్యాయాలు దాదాపుగా 3 సార్లు కొండగట్టు అంజన్నను ఆయన దర్శించుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా దీని వెనుకాల ఒక ప్రధానమైన కారణం ఉంది. 2009లో భాగంగా ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి స్థాపించిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా యువరాజ్యం బాధ్యతలు స్వీకరించినటువంటి పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ లో తీవ్ర విద్యుత్ ఘాతానికి ప్రమాదానికి గురయ్యారు. అయితే ఆ ప్రమాదం నుంచి ఆయన బ్రతికి బయటపడడంతో ఖచ్చితంగా ఇది ఆంజనేయ స్వామి కృప వల్లనే తాను బయటపడ్డాననే ఒక ప్రగాఢ విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు అప్పటి నుంచి కూడా ఆయన కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని దర్శించుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అయితే ఆ తర్వాత 2014లో ఆయన జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు కూడా దాని యొక్క విధి విధానాలను, పార్టీ యొక్క ప్రారంభాన్ని కూడా కొండగట్టు క్షేత్రం నుంచే ప్రారంభించారు. అయితే ఆ తర్వాత వారాహి వాహనాన్ని, అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా ఆయన ప్రచారరతంగా ఉన్నటువంటి వారాహి వాహనాన్ని కూడా ఆయన పూజ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా కొండగట్టు అంజన్న క్షేత్రంలోనే చేసినటువంటి పరిస్థితి. అయితే ఆయన ప్రారంభించే ప్రతి రాజకీయ తర్వాత వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం అనంతరమే ఆయన తిరిగి అన్ని కార్యక్రమాలు ప్రారంభించేటువంటి ఒక సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నారు. గతంలో కూడా ఆయన ముడుపులు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ తో అన్ని స్థానాల్లో గెలుపొందడంతో ఆయన ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్నారు. అయితే ఈ దీక్షలో భాగంగా తన యొక్క అంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో జనసేన అత్యధిక విజయాలను సొంతం చేసుకోవడం, అక్కడ తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఈ అన్ని నేపథ్యంలో ఆయన కొండగట్టును కాసేపట్లో దర్శించుకోనున్నారు. ఆంజనేయ స్వామిలో ఆంజనేయ స్వామికి సంబంధించి కొండగట్టులో ప్రత్యేకమైన పూజలు ఆయన చేయనున్నారు. గతంలో ఉన్నటువంటి ముడుపులు కూడా చెల్లించుకోనున్నారు. ఆ తర్వాత ఆయన ప్రత్యేక పూజల అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి పెద్ద ఎత్తున జన సైనికులు, ఆయన అభిమానులు భారీగా తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే
పోలీసు యంత్రాంగం పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేసింది. కొండగట్ అంతా ప్రస్తుతం పోలీసు పహారంలో ఉన్నట్టుగా తెలుస్తోంది మనకు. అయితే రోడ్డు మార్గం ద్వారా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. అయితే మరి కాసేపట్లో ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఉన్నారు. ఆ తర్వాత కాసేపు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత తిరిగి ఆయన రోడ్డు మార్గం ద్వారానే హైదరాబాద్ కు తిరిగి వెళ్లనున్నారు. ఆయనతో పాటు కొంత ముఖ్య నేతలు కూడా వస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. అయితే భారీగా జన సైనికులు ఆయన యొక్క పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడికి కొండగట్టుకు తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఆయన అభిమాన నాయకుని కోసం మాత్రం ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా కూడా కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ తన నివాసం నుంచి బయలుదేరారు జ్యోతి. కాసేపట్లో ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఉన్నారు పవన్ కళ్యాణ్. స్వామివారి దర్శనము ఇతర అన్ని కార్యకలాపాలు పూజా కార్యకలాపాలు పూర్తవడానికి ఆయన కొండగట్టు వద్ద తన పూర్తి పర్యటనను పూర్తి చేసుకోవడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? దాదాపుగా 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది జ్యోతి. అయితే ఈ రోజు శనివారం కావడంతో కొండగట్టుకు పెద్ద ఎత్తున భక్తులు ప్రతి శనివారం మరియు మంగళవారం నాడు పెద్ద ఎత్తున ఆంజనేయ స్వామి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా, మరోవైపు పవన్ కళ్యాణ్ పర్యటన కూడా ఎలాంటి అంతరాయం కలగకుండా, పూర్తిగా అవాంఛనీయ ఘటనలు ఏమి జరగకుండా పోలీసులు ప్రత్యేకమైనటువంటి పికెటింగ్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడ 3 అంచెల భద్రత కొనసాగుతుంది. మరోవైపు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రోటోకాల్ అనేటువంటిది వర్తిస్తూ ఆయనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రక్షణ కావచ్చు, బాధ్యతకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చే నేపథ్యంలో పూర్తిగా కొండగట్టుకు వెళ్లేటువంటి 2 మార్గాలను పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. అంచెలంచెలుగా అంటే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఆయనకు ప్రోటోకాల్ నేపథ్యంలో పూర్ణకుంభ స్వాగతానికి అటు ఆలయ అర్చకులు అదేవిధంగా ఈవో సిబ్బంది పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి హోదాలు ఆయన రానున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగినటువంటి అధికారిక కార్యక్రమంగానే దీన్ని భావించవచ్చు. దీని నేపథ్యంలో ఆయనకు పూర్ణకుంభ స్వాగతంతో ఆలయ అర్చకులు స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత దాదాపు సుమారు 20 నుంచి 40 నిమిషాల పాటు ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామి గర్భగుడిలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేయనున్నారు. అయితే ఆయన సంకల్పానికి సంబంధించి జనసేన కావచ్చు, దాని విజయానికి సంబంధించి, అదేవిధంగా